వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఈ వర్క్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను జస్ట్ ఈ టైంని మీరు కొంచెం ఈ వీడియో కోసం కేటాయిస్తే సింపుల్గా వెబ్సైట్ లేదా యాప్స్ ప్రాజెక్ట్ని మీరు ఎంత ఈజీగా చేసుకోవచ్చో చెప్తాను వీడియో చూడటానికి టైం లేదు అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చామో అది ఓపెన్ చేసి కంప్లీట్గా కాన్సెప్ట్ మొత్తం అర్థం చేసుకొని అప్లై చేసుకోండి ఈ వర్క్ చేయడం వస్తే మీకు అంటే స్టార్టింగ్ మీకు ప్రాజెక్ట్ని బట్టి శాలరీ అనేది ఉంటుంది కాబట్టి ఇంకో ఫోర్ మంత్స్లో ట్వంటీ టు థర్టీ థౌసండ్ శాలరీ మీరు తీసుకుంటారు ఇది చూసారా ఇది ఒక ప్రాజెక్ట్ అయితే ఇది యాప్స్ ప్రాజెక్ట్ బట్ యాప్స్ అయినా చేయొచ్చు వెబ్సైట్స్ అయినా చేయొచ్చు ఓన్లీ ఫోర్ పేపర్స్ అంటే పేపర్స్ ఎక్కువ తక్కువ అని కాదు కనీసం ఫోర్ పేపర్స్ ఉండి మ్యాటర్ అనేది సఫిషియంట్గా ఉండాలి అంటే కంప్లీట్గా అర్థమయ్యేలాగా టైప్ చేస్తే చాలు ఇలా మీరు ప్రింట్ చేసి సెండ్ చేయాల్సిన అవసరం లేదు డాక్యుమెంట్ లాగా టైప్ చేసి పంపిస్తే సరిపోతుంది ఇదొకటి మీకు అవగాహన కోసం వాళ్ళు పంపించడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని మీరు వర్క్ అయితే చేయాలి తెలుగులో లేదా ఇంగ్లీష్లో టైప్ చేసి సేమ్ ఇలాగే రెడీ చేసిస్తే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టే ఇలా మీరు రోజుకి ఎన్ని ప్రాజెక్టులు చేయాలి ఎన్ని చేస్తే ఎంత శాలరీ ఉంటుంది పేమెంట్ ఎలా క్రెడిట్ చేస్తారు అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియో మొత్తంలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూడండి ప్రాజెక్ట్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీ టూ ఇలా మీరు మీ నేమ్ అంటే ప్రాజెక్ట్ నెంబర్స్ మీకు ఈ కోడ్ అనేది ఎలా పెట్టుకోవాలో వాళ్ళు చెప్తారు ఈ ఫోర్ ఫైవ్ టూ అనేది ఆ సాఫ్ట్వేర్ మీకు వర్క్ ఇచ్చిన తర్వాత అది మీరు యాడ్ చేసుకోవాలి నేమ్ అని పెట్టేసి మీ పేరు అనేది ఇక టైప్ చేసుకోవాలి ఇది ఎలా టైప్ చేసుకోవాలనేది మీరు ఎంఎస్ వర్డ్లో చేసుకోవచ్చు మొబైల్లో అయితే గూగుల్ డాక్స్ అప్లికేషన్లో చేసుకోవచ్చు సో ఒకసారి వాళ్ళు టైప్ చేసిన ఫార్మెట్ని నేను మీకు చదివి చెప్తాను ఈ ఫార్మట్లో వర్క్ చేసే ముందు ఇలాంటివి మీకు పంపిస్తారు సో ఆ ప్రాసెస్ని మీరు ఫాలో అయ్యి ఈ విధంగా టైప్ చేసి సబ్మిట్ చేయాలి సో ఇదైతే తెలుగులో టైప్ చేసింది కాబట్టి తెలుగు చేసుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి ఇంగ్లీష్ కూడా సేమ్ ఈ విధంగానే మీరు టైప్ చేయాలి బట్ ఇది తెలుగులో అదే ఇంగ్లీష్ వర్డ్స్లో ఉంటుంది కాబట్టి రెండిట్లో ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు సో చూడండి మీ టైపింగ్ ఎలా ఉండాలి అనేది నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను నా పేరు అఖిల్ నేను ఒక యాప్లో చాలా కాలం నుండి సంపాదిస్తున్నాను దీని గురించి ఈరోజు మీకు చెప్తాను ఆ యాప్లో నేను ఏ విధంగా రిజిస్టర్ అయ్యి డబ్బులు సంపాదించాను నా యొక్క పేమెంట్తో సహా ప్రతి పాయింట్ని మీకు చెప్తాను ముందుగా ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి హౌ టు డౌన్లోడ్ దిస్ యాప్ ఈ విధంగా మీరు టైప్ చేసేసి యాడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్ పేరు ఇంటెన్స్ స్కౌట్స్ ఈ యాప్ కోసం నేను మొదటగా గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళాను అక్కడ ఈ యాప్ పేరు సెర్చ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను డౌన్లోడ్ చేశాక ఇన్స్టాల్ చేయడం ఓపెన్ చేసి రిజిస్టర్ అవ్వడం అందరికీ మామూలే కాబట్టి ఆ ప్రాసెస్ కూడా నా మాటల్లో చెప్తాను ఒకసారి చూసేయండి ఓకే హౌ టు రిజిస్టర్ హౌ టు స్టార్ట్ వర్క్ ఎలా రిజిస్టర్ అవ్వాలి ఇన్స్టాల్ అయ్యాక మన మొబైల్లో ఆ యాప్ను ఓపెన్ చేస్తే మనకు టెన్ రూపీస్ ఫర్ పెట్రోల్ పంప్ గెట్ ఆర్ఎస్ టెన్ ఫర్ ఎవ్రీ పెట్రోల్ పంప్ ఫోటో అని చూపిస్తుంది దాన్ని స్కిప్ చేశాక భాషను ఎంచుకోమని అడుగుతుంది దెన్ నేను తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత కంటిన్యూపై క్లిక్ చేశాను అయితే మన ఇష్టం ఇది మనం ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే తర్వాత బ్యాటరీ ఆప్టిమైజేషన్ అడుగుతుంది సో దాన్ని పరిష్కరించండి అన్న దానిపై క్లిక్ చేశాను తర్వాత బ్యాటరీస్ ఎవర్ను సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత సెకండ్ పేపర్ మీకోటి చెప్పడం మర్చిపోయాను ఇందులో చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి అవి కూడా చెప్తాను చూడండి యాప్ ఓపెన్ చేశాక ఒక ఆప్షన్లో డ్రైవింగ్ చేసేటప్పుడు యాప్ను జస్ట్ ఓపెన్ చేసి ఉంచితే చాలు ప్రతి ఫిఫ్టీ కిలోమీటర్స్ పూర్తి అయిన తర్వాత కొంత అమౌంట్ మనకు యాడ్ అవుతుంది ఇంకో ఆప్షన్లో ఫోటోలు అప్లోడ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు ఈ యాప్లో మనం వర్క్ చేస్తూ నెలకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మనీని సంపాదించుకోవచ్చు తర్వాత ఎస్ అని వస్తుంది ఆ ఆప్షన్ని క్లిక్ చేశాను తర్వాత లొకేషన్ని ఎంచుకోమని అడిగింది దెన్ లొకేషన్ని అనుమతించు ఆప్షన్ని క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేశాను తర్వాత అలోపై క్లిక్ చేసి తర్వాత మీ వాహనం యొక్క టైప్ ఆఫ్ డ్రైవ్ దగ్గర నేను బైక్ ఆప్షన్పై క్లిక్ చేశాను తర్వాత ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ టర్న్ ఆన్ డివైస్ లొకేషన్ విచ్ యూజెస్ గూగుల్ లొకేషన్ సర్వీస్ అని వస్తే ఓకేపై క్లిక్ చేశాను తర్వాత కింద బాటంలో వెల్కమ్ గెస్ట్ దగ్గర పైకి స్వైప్ చేశాను తర్వాత క్రియేట్ ప్రొఫైల్పై క్లిక్ చేసి తర్వాత పేటీఎం మొబైల్ నంబర్ దగ్గర నా పేటిఎం నంబర్ ఎంటర్ చేసి ఓకేపై క్లిక్ చేసుకున్నాను దెన్ నాకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేసుకున్నాను తర్వాత ప్రొఫైల్ ఫోటో నేమ్ ఏజ్ ఇలా నా సొంత వాహనాన్ని నడుపుతాను అనే ఆప్షన్స్పై క్లిక్ చేసి బ్రాండ్ దగ్గర బజాజ్ మోడల్ నంబర్ ఇచ్చి వాహనం నమోదు సంఖ్యను నమోదు చేసి ప్రొఫైల్ను సవరించండిపై క్లిక్ చేశాను తర్వాత ఇందులో ఎలా సంపాదించాలి అనేది చూద్దాము సో ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సో ఇది చూడండి థర్డ్ పేపర్ హౌ మెనీ టైప్స్ టు అర్న్ మనీ విత్ దిస్ యాప్ సో కొన్ని మిస్టేక్స్ అండ్ ఎర్రర్స్ ఉండొచ్చు సో అవి కూడా మీరు చూసుకోవాలి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కంప్లీట్గా ఎలా చేయాలి అనేది గైడ్ చేస్తారు కాబట్టి సో దాని గురించి వర్ అవ్వద్దు చూడండి ఎన్ని టైప్స్లో మనం ఇంట్లో మనం మనీ ఆన్ చేసుకోవచ్చు అనేది ఫోటోలను తీయడం తర్వాత మీ కళ్ళ ముందు లైవ్లో జరిగిన ఫోటోలను అప్లోడ్ చేయడం వలన అంటే యాక్సిడెంట్ రోడ్ ట్రాఫిక్ లాంటి వాటిని అప్లోడ్ చేయడం ద్వారా కూడా ఇందులో మనం మనీ సంపాదించవచ్చు అండ్ టాస్క్లను పూర్తి చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు ఇంకా ఫోటో మీద ఉన్న పేర్లను టైప్ చేయడం ద్వారా కూడా మనీ సంపాదించవచ్చు ఓకే డన్ నా ఇదంతా కలెక్ట్ చేసిన మనీని ఎలా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చెప్తాను ఓకే హౌ టు విత్డ్రా ఇలా హెడ్డింగ్ పెట్టేసి యాప్లో మనీ విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు ఎందుకంటే ఫస్ట్ మనం రిజిస్టర్ అయ్యేటప్పుడే పేటీఎం నంబర్ ఇవ్వాలి కాబట్టి డబ్బులు మీకు నేరుగా పేటిఎం అకౌంట్లోకి వస్తాయి ఓకే పేటిఎం నుంచి మనం మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకు వచ్చిన పేమెంట్ ప్రూఫ్ పిక్స్లను కింద అటాచ్ చేశాను చూడండి ఓకే మనకు వచ్చిన పేమెంట్ని కూడా ఇలా స్క్రీన్షాట్లో స్క్రీన్షాట్స్ తీసి యాడ్ చేయాలి సో పేమెంట్ ప్రూఫ్ అని హెడ్డింగ్ పెట్టేసి ఈ యాప్ ద్వారా నేను ఇప్పటి వరకు చాలా అమౌంట్ సంపాదించాను ఎటువంటి పెట్టుబడి లేకుండా ఎవరితో సంబంధం లేకుండా నా సొంతంగా సెర్చ్ చేసి చేయగలిగాను ఓకే ఇది ఒక యాప్తో నేను సంపాదించిన అనుభవం ఓకే అంటే ఇదేంటిదంటే ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా మన వెబ్సైట్లో కానీ యాప్లో కానీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎండ్ టు ఎండ్ మనం ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ మనం చేసిన ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ చేసి ప్రాజెక్ట్ రూపంలో అందియడం ఇదే ఈ వర్క్ ఇక్కడ చూడవచ్చు మీరు పేమెంట్ హిస్టరీ సో ఈ యాప్ ద్వారా అతను తీసుకున్న టోటల్ అమౌంట్ టోటల్ అంటే ప్రతి టాస్క్కి ప్రతి ఫోటోకి కానీ ప్రతి తను చేసిన ప్రతి వర్క్కి తీసుకున్న పేమెంట్ అనేది స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది తర్వాత క్యాష్ బ్యాక్స్ ఇలా విత్డ్రా చేసుకున్నట్టు ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు మనం ఓకే డన్ సో ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ అనేది మీరు రెడీ చేసి పంపించాలి సో ఫస్ట్ అయితే మిమ్మల్ని వాళ్ళు శాంపుల్ కింద మీకు ప్రాక్టీస్ చేయించవచ్చు దెన్ మీరు ఎలా చేస్తున్నారు ఏంటిది అనే దాని మీద వర్క్ అనేది ఇస్తారు సో ఇది చాలా బాగుంటుంది వర్క్ ఎందుకంటే మనం మనం తీసుకున్న ఎక్స్పీరియన్స్ మనం ఫేస్ చేసిన కంప్లీట్ ఆ ప్రాసెస్నే ఇలా టెక్స్ట్ చేసి ఇలా టైపింగ్ చేసి సంపాదించడం అనేది చాలా కొత్తవే ఇప్పటి ఇలా మనం ఎక్కడ కూడా చేసి ఉన్నాము సో ఇది చాలా మంచి వర్క్ మీరు థర్టీ ఫార్టీ థౌసండ్ ఇలా కూడా ఆన్ చేయవచ్చు ఇందులో అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదో మీకు చెప్తాను ఇలా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏంటిది అనేది ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్గా మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్తోనే చేసుకునే వర్క్ ఇది ఫ్రెషర్సా ఎక్స్పీరియన్సా ఇలా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాము యాజ్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూటివ్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటిదంటే గూగుల్ నుంచి లేదా మీకు తెలిసిన సోర్సెస్ యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ అంటే మీకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి ఇన్ఫర్మేషన్ని మీరు టైప్ చేయాలి అనేది క్లియర్గా నేర్పిస్తారు కాబట్టి మీ సోర్సెస్ మీకు ఆటోమేటిక్గా తెలుస్తాయి సో ఎగ్జాంపుల్కి ప్రతి ఒక్కరి సోర్స్ కూడా ఫస్ట్ వచ్చేసి గూగుల్ లేదా యాప్స్ అక్కడి నుంచి మనం ఈ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని నీట్గా టైపింగ్ చేసుకోవాలి ఫస్ట్ టైపింగ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ లాగా అంటే స్క్రీన్ షాట్స్ అటాచ్ చేయాలి ఇందులో ఎలాంటి హెడ్డింగ్స్ యూజ్ చేయాలి ఎలాంటి సబ్ హెడ్డింగ్స్ యూజ్ చేయాలి అనేది వాళ్ళు కంప్లీట్గా మీకు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి అలా మీరు టైపింగ్ చేసి ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాలి వాళ్ళకు ఒక డైలీ ఇలా మీకు కొన్ని ప్రాజెక్టులు ఇస్తారు మీకు శాలరీ చెప్పేటప్పుడు చెప్తాను ఇలా ఎన్ని ప్రాజెక్టులు ఇస్తారు ఎన్ని ప్రాజెక్టులు చేయాలి ఎన్ని ప్రాజెక్టులు చేస్తే ఎంత శాలరీ వస్తుంది అనేది చెప్తాను సో ఫస్ట్ మనం మీకు అర్థం కావాలి ఏంటిదంటే ఇన్ఫర్మేషన్ని మనం కలెక్ట్ చేసుకొని కలెక్షన్ అంటే బయటికి వెళ్ళి తిరిగి చేయాల్సిన పని కాదు గూగుల్ నుంచే కలెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని టైప్ చేసుకోవాలి దీనికి వాళ్ళు ఎలా చేయాలో కూడా కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తామంటున్నారు కాబట్టి దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూటివ్కి మనం ఇలా రోజు ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం ద్వారా థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇలా సంపాదించుకోవచ్చు అది ఎలా అనేది మీరు వర్క్ చేసేటప్పుడు మీకు ఇంకా అవగాహన వచ్చేస్తుంది అప్పటి వరకు ఈ ప్రాసెస్ మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకే చాలా గ్యాప్ వచ్చింది ఇక్కడ నుంచి ఇప్పుడు ఎలాంటి గ్యాప్ అయితే రాదు మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ అయితే తీసుకొస్తాము మేల్స్ ఫీమేల్స్ ఎవరైనా సరే ఇంట్లో ఉండి చేసుకునే విధంగా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసుకునే విధంగా వర్క్ అయితే తీసుకొస్తాము ఓకే హలో అండి అందరికీ నమస్కారం నేను మీ రవి దేవరకొండ అందరూ హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాను ఇప్పటికే మీరు ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ జాబ్ కానీ చేస్తూ ఉంటే మీకంటే కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇలా ఏదైనా వర్క్ చేస్తున్నవారు మీ వర్క్ అండ్ శాలరీ ఎంత తీసుకుంటున్నారనేది అండ్ ఏం వర్క్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయగలరు సో ఈ జాబ్ గురించి మనం డిస్కస్ చేద్దాము ఈ జాబ్ వచ్చేసి చూడండి చాలామంది హిందీ తమిళ్ ఇలా చాలామంది కామెంట్స్ చేస్తుంటారు మాకు తమిళ్లో కానీ హిందీలో కానీ చెప్పమని చెప్తుంటారు సో వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ అయితే ఇందులో పెట్టించాము అది మీకు ఎండింగ్లో చెప్తాను సో వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అయితే ప్రజెంట్ ఏ స్టేట్ వారు అప్లై చేసుకోవచ్చు అంటే ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ ఫోర్ స్టేట్ వాళ్ళకే ఈ జాబ్ ఆపర్చునిటీ సో ముందుగానే చెప్తున్నాము ఉద్యోగాల కోసం మీరు ఎవరికైనా మనీ పే చేయటం కానీ మిమ్మల్ని ఎవరైనా మనీ అడగటం కానీ చేస్తే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెయిల్కి మిమ్మల్ని మనీ అడిగిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్లో పంపించిన మెసేజెస్ కానీ అవన్నీ స్క్రీన్షాట్ తీసుకొని అవి ఏమున్నా అలాంటివి మాకు ఆ మెయిల్కి సెండ్ చేస్తే ఆ కంప్లైంట్ అనేది రైజ్ చేస్తాము ఓకే నెక్స్ట్ ఈ జాబ్కి చూడండి మినిమమ్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ అయితే ఎనీ డిగ్రీ డిప్లొమా ట్వెల్త్ టెన్త్ ఇలా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఒక ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు స్టేబుల్ రిమోట్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్ ఆర్ మొబైల్ కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ మొబైల్ ఉంటే మొబైల్ విత్ ఇంటర్నెట్ సప్లై ఉండాలి అండ్ పవర్ బ్యాకప్ అనేది అంటే ఛార్జింగ్ అనేది మీకు ఎప్పటికీ ఉండేలాగా చూసుకోండి అండ్ నెక్స్ట్ వాట్ వీ ఆఫర్ శాలరీ వాళ్ళు ఏ విధంగా ఆఫర్ చేస్తున్నారు ఇందులో మీకు టూ వేరియంట్లో శాలరీ అనేది క్రెడిట్ చేస్తారు ఒకటి టీమ్ అసోసియేట్కి అంటే ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ యానమ్ సంవత్సరానికి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే పర్ మంత్కి ఫోర్టీన్ థౌసండ్ వస్తుంది టైమింగ్ అనేది మండే టు సాటర్డే మీకు సండే హాలిడే కావాలనుకోండి అంటే ఎగ్జాంపుల్కి ఏదైనా వీక్లీ ఆఫ్ కావాలనుకుంటే ఆ బిఫోర్ వన్ ఆ సండే రోజు మీకు కావాలనుకుంటే సాటర్డే రోజు మీరు నాలుగు ప్రాజెక్టులను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మండే హాలిడే కావాలనుకుంటే సండే రోజు మీరు నాలుగు ప్రాజెక్టులను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డే మీరు హాలిడే తీసుకోవచ్చు స్కిల్స్ చూడండి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అంటే కమ్యూనికేషన్ అంటే మీరు ఎవరితోనూ మాట్లాడారు బట్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ప్రతి ని మీరు యూజ్ చేయాలి అంటే కామా ఫుల్ స్టాప్స్ కానీ గ్రామర్ మిస్టేక్స్ లేకుండా రాయగలగాలి శాలరీ అనేది టూ వేస్లో ఉంటాయి అంటే టూ జాబ్స్ ఉంటాయి ఇందులో ఒకటి వర్క్ చేస్తున్న వాళ్ళకి వర్క్ చేయించడం కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం సో ఈ పొజిషన్ టీమ్ అసోసియేట్ అంటారు తర్వాత వర్క్ చేయడం అంటే టీమ్ మెంబర్గా మీరు వర్క్ చేయడం అనేది ఇంకో పొజిషన్ అయితే టీమ్ మెంబర్కి ఫస్ట్ మంత్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఇస్తారు రోజు టూ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఫోర్ చేస్తే నెక్స్ట్ డే మీరు లీవ్ తీసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ మంత్ నైన్ థౌజండ్ ఇస్తారు రోజు త్రీ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాలి ఇలా ప్రతీ నెల ప్రాజెక్టులు పెరుగుతాయి శాలరీ కూడా పెరుగుతుంది అయితే వర్క్ చేసేవారికి కాకుండా చేయించేవారికి అంటే టీమ్ అసోసియేట్కి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పరాణం ఇలా టీమ్ మెంబర్గా చేసేవారికి సిక్స్ థౌజండ్ ఈ టీమ్ అసోసియేట్గా ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే ఫస్ట్ మీరు టీమ్ మెంబర్గా వర్క్ చేస్తారు టీమ్ మెంబర్గా చేస్తున్నప్పుడు మీలోనే బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని టీమ్ అసోసియేట్గా చేస్తారు అంటే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు పాత వాళ్ళతో వర్క్ చేయిస్తారు అది టీమ్ అసోసియేట్ వర్క్ అంటే వాళ్ళ నుంచి వర్క్ కలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు చేసే వర్క్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చూసుకొని వాటిని వాళ్ళతోనే ఫిక్స్ చేయించాలి ఇలా మీరు అన్ని కరెక్షన్ చేసుకొని ఫైనల్ రిపోర్ట్ని క్లియర్గా చెక్ చేసి అడ్మిన్ మెయిల్కి సెండ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇలా ఫోర్టీన్ థౌసండ్ నుంచి మీకు స్టార్ట్ అయ్యి థర్టీ ఫార్టీ థౌసండ్ ఇలా హైక్స్ అనేవి ఉంటాయి సో ఆ ప్రాజెక్ట్ మీరు పూర్తి చేయగలిగితే చాలు ఉద్యోగం అయితే చాలా బాగుంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే ఇది మీరు ఎటు వెళ్ళాల్సిన పని ఉండదు అండ్ ఎటు తిరగాల్సిన పని ఉండదు ఇంట్లోనే ఉండి హ్యాపీగా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు పేమెంట్ ఎలా అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటిది అనేది అవన్నీ చూద్దాం మీకు పేమెంట్ ఎలా క్రెడిట్ చేస్తారు బ్యాంక్ అకౌంట్ లేదా యూపీఐ ద్వారా పే చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయ్యాక ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అయితే మీకు ట్రైనింగ్లో కొన్ని ప్రాజెక్టులు ఇస్తారు కదా అలా ఆ ప్రాజెక్టులకి మీకు శాలరీ అయితే క్రెడిట్ చేయరు సెలెక్ట్ అయ్యాక ప్రతి ప్రాజెక్ట్ని కౌంట్ చేసుకొని క్రెడిట్ చేస్తారు ఎవ్రీ మంత్కి శాలరీ అనేది క్రెడిట్ చేసేస్తారు సో ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం అప్లికేషన్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు అయితే మన ఏపీ టీఎస్ వాళ్ళు మాత్రమే కాకుండా అదర్ స్టేట్ వాళ్ళు కూడా చాలామంది అడుగుతుంటారు తమిళ్ హిందీ ఇలా సో వాళ్ళకి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము అప్లై నవ్ అని ఉంటుంది క్లిక్ చేసి మీకు కావాల్సిన లాంగ్వేజ్లో ఈ టెక్స్ట్ మొత్తాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకొని రీడ్ చేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటిది అనేది అందుకే ఈ పూర్తి కంటెంట్ని డ్యూక్ బడి వెబ్సైట్లో కూడా పెట్టించాము ఒకసారి మీరు కావాలనుకుంటే మీకు కావాల్సిన లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి ఓకే మీకు ప్రాసెస్ మొత్తం అర్థమయ్యాక అప్లికేషన్ పెట్టుకోండి ఓకే సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలో మొబైల్ స్క్రీన్ ద్వారా చూపిస్తాను ఫాలో అవ్వండి అప్లైన్ నౌని క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ ఫర్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ ఆడిట్ కంప్లీట్ ఆన్లైన్ గూగుల్ వర్క్ ఇది సో ఫస్ట్ మీరు మీ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేయండి తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ని ఎంటర్ చేయండి మీ నేమ్ తర్వాత మీ ఏజ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు టెన్త్ అయితే టెన్త్ ట్వెల్త్ అయితే ట్వెల్త్ గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోండి వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీరు లెస్ దెన్ వన్ ఇయరా లెస్ దెన్ వన్ టు ఇయర్స్ అనేది పెట్టేసేయండి వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు లెస్ దెన్ వన్నే సెలెక్ట్ చేయండి ఓకే తర్వాత మీకు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ని సెలెక్ట్ చేసుకోండి మొబైల్ ఉంటే మొబైల్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి మీరు ఫైవర్ లేదా అప్ వర్క్ ఈ ఫ్రీలాన్స్ సైట్స్ ఉంటాయి కదా వాటిలో మీరు ఇంతకుముందు వర్క్ చేసి ఉన్నారా అనేది అడుగుతున్నారు వర్క్ చేసి ఉంటే అని క్లిక్ చేయండి లేదంటే నోని క్లిక్ చేయండి నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ కంటెంట్ క్రియేషన్ ఇండస్ట్రీ కంటె మీరు కంటెంట్ని క్రియేట్ చేయగలరా అనేది అడుగుతున్నారు చేయగలిగితే ఎస్ అని క్లిక్ చేయండి లేదంటే నోని క్లిక్ చేయండి తర్వాత చూడండి డూ యూ నో వన్ హూ రైట్స్ గుడ్ కంటెంట్ ప్లీజ్ ప్రొవైడ్ ఈజ్ ఆర్ హర్ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఓకే మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే కంటెంట్ బాగా రాయగలరు ఓకే టైపింగ్ కానీ ఈ కంటెంట్ క్రియేషన్ బాగా చేయగలరు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నేమ్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ని మీరు ఇక్కడ టైప్ చేయండి ఆ తర్వాత మీరు ఎవరికి మనీ అనేది పే చేయొద్దని చెప్తున్నారు సో దాన్ని మీరు అగ్రిడ్ అని క్లిక్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఫామ్ మొత్తం నేను ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాను దెన్ మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అనేది చూపిస్తాను ఓకే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకున్నాను నెక్స్ట్ మనం సబ్మిట్ని క్లిక్ చేద్దాం సో క్లియర్గా మీరు కూడా ఫిల్ చేసేసుకొని సబ్మిట్ని క్లిక్ చేయండి సో అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది సో ఇక్కడ చూడండి యూ నీడ్ టు అటెంప్ట్ ద స్మాల్ అసెస్మెంట్ ఫర్ కంటెంట్ ట్రైనింగ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యాప్స్ అండ్ వెబ్సైట్ రివ్యూ ద ట్రైనింగ్ విల్ బీ గివన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ ట్యాప్ ఆన్ దిస్ లింక్ అండ్ అటెంప్ట్ ద అసెస్మెంట్ బిఫోర్ మనం ట్రైనింగ్కి వెళ్ళే ముందు ఒక చిన్న అసెస్మెంట్ని వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు మీకు ఇంతకుముందు చెప్పాను కదా వర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు సో మనం ఎంతవరకు రాయగలము అనేది టెస్ట్ చేస్తున్నారు సో సింపుల్ చిన్న అసెస్మెంట్ ఒకటి ఉంటుంది దాన్ని మనం ఫిల్ చేసేస్తే సరిపోతుంది సో ఆ అసెస్మెంట్ని ఫిల్ చేయడానికి ఈ లింక్ని ట్యాప్ చేయండి వెయిట్ చేయండి సో ఈ విధంగా నెక్స్ట్ అసెస్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది మళ్ళీ మీరు సేమ్ ఈమెయిల్ అడ్రస్ని ఇవ్వండి తర్వాత టోటల్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ క్వశ్చన్స్ని మీరు ఫిల్ చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ టెస్ట్ ఎందుకంటే మనం ఎలా రాస్తామో అంటే మనం టైపింగ్ చేసే విధానం కానీ ఫంక్షువేషన్స్ కానీ వర్బల్ మిస్టేక్స్ లేకుండా రాయగలమా లేదా అనేది వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు ఈ క్వశ్చన్స్ని మీరు ఎలా ఈజీగా అటెంప్ట్ చేయాలో కూడా నేను చూపిస్తాను ఇఫ్ మీకు రాకపోతే మీకు ఒక ట్రిక్ చెప్తాను ఆ ట్రిక్ యూజ్ చేసి మీరు ఈజీగా ఈ ఫామ్ని అయితే ఫిల్ చేయొచ్చు ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ చూడండి సి హౌ ద బర్డ్ డ్యాష్ ఇన్ ద స్కై సో ఇందులో మీకు ఏ ఆప్షన్ వస్తుందనేది క్వశ్చన్ ఫైల్స్ వస్తుందా ఈజ్ ఫ్లయింగ్ వస్తుందా ఫ్లీ వస్తుందా హ్యాష్ ఫ్లోన్ వస్తుందా వీటిలో ఏది సూటబుల్ ఆన్సర్ అనేది మనం చూసుకొని క్లిక్ చేయాలి ఒకవేళ ఇది మీకు తెలిస్తే ఓకే తెలియకపోతే మాత్రం సేమ్ క్వశ్చన్ని మీరు కాపీ చేసుకోండి చేసిన తర్వాత ఇంకోటి యాప్ ఓపెన్ చేసి ఇందులో ఆ క్వశ్చన్ని పేస్ట్ చేయండి గూగుల్లో పేస్ట్ చేయండి ఓకే ద బర్డ్స్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై ఫ్లయింగ్ ఓకే మనకు వచ్చేసి ఆన్సరు ఇందులో ఫ్లయింగ్ అనేది ఈజ్ ఫ్లయింగ్ ఆన్సర్ ఓకే ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ వాటర్ డ్యాస్ అట్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ సో బాయిలా బాయిల్సా బాయిల్డా ఈజ్ బాయిలింగా సో ఇది సింపుల్ ఆన్సర్ కాబట్టి మనం బాయిల్స్ అని పెట్టుకోవచ్చు ఓకే మనకు అన్నోన్ క్వశ్చన్స్ ఉంటే మాత్రం మీరు గూగుల్లో ఈ క్వశ్చన్ని కాపీ చేసేసుకొని అందులో మీకు ఏ ఆన్సర్ సూటబుల్ అనిపిస్తుందో ఈ ఆప్షన్స్లలో అది సెలెక్ట్ చేసుకోండి మనకు తెలియదు కాబట్టి దీన్ని కాపీ చేసేసుకొని మళ్ళీ గూగుల్ చేయండి ఓకే సెర్చ్ చేయండి హీ ఎంజాయ్స్ టు టెల్ స్టోరీస్ ఆన్సర్ వచ్చేసి టూ టెల్ స్టోరీస్ కాబట్టి టూ టెల్ ఇది మనం సెలెక్ట్ చేసుకుంటాము సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయండి సో నేను ఈ క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేస్తాను ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఓకే క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మన స్కోర్ చూసుకోవచ్చు మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది సో ఇక్కడ చూడండి ద మినిమమ్ మార్క్స్ షుడ్ బి ట్వెల్వ్ ఇన్ ద బ్రైటెన్ అసెస్మెంట్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ ఈ ఫిఫ్టీన్లో మనకు మినిమం అనేది ట్వెల్వ్ మార్క్స్ అయితే రావాలి ట్రైనింగ్ లింక్ విల్ బీ ఈమెయిల్ యూ ఇఫ్ యూ గెట్ మోర్ దెన్ టెన్ అండ్ అబవ్ మార్క్స్ ఈ మనకు టెన్ మార్క్స్ కంటే అబవ్ వస్తే ట్రైనింగ్ లింక్ అనేది మనకి ఈమెయిల్ చేస్తారు అండ్ డెమో లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం ఇందులో యాడ్ అవ్వచ్చు ఫస్ట్ మన స్కోర్ అయితే చూద్దాము వ్యూ స్కోర్ని క్లిక్ చేస్తున్నాను సో మినిమమ్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్కి నైన్ వచ్చాయి ఎన్ని క్వశ్చన్స్ మిస్టేక్స్ చేశాము సో ఎన్ని కరెక్ట్ అనేది మనం చూసుకోవచ్చు మిస్టేక్ చేసిన వాటికి మీరు మళ్ళీ గూగుల్ చేసి రీ అటెంప్ట్ చేయండి సో రీ అటెంప్ట్ చేసి అబౌట్ టెన్ ఆర్ ట్వెల్వ్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఫస్ట్ అయితే నేను ఈ డెమో లింక్లో యాడ్ అవుతున్నాను ఓకే టెలిగ్రామ్ని క్లిక్ చేస్తున్నాను సో ఇందులో మీకు అప్డేట్స్ కానీ ట్రైనింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ వరకు మనం చేయాల్సిన ప్రాసెస్ దెన్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ అప్డేట్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఓకే సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఇక్కడ చూడవచ్చు మనకు మెయిల్ కూడా రావడం జరిగింది మెయిల్ ఓపెన్ చేస్తున్నాను యాప్స్ అండ్ వెబ్సైట్ ఆడిట్స్ నుంచి థ్యాంక్స్ ఫర్ ఫిల్లింగ్ అవుట్ యాప్స్ అండ్ వెబ్సైట్ ఆడిట్స్ అండ్ మీరు ఫిల్ చేసిన ఆన్సర్స్ కూడా ఇక్కడ చూడవచ్చు ఓకే ఇది అప్లికేషన్ ప్రాసెస్ నేను చెప్పేది ఏంటిదంటే ఈ వర్క్ గురించి కొంచెం రిస్క్ అయినా పర్లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాము మంచి జాబ్ వచ్చి ఉంటే బాగుండేది అనే వారికి ఇది చాలా యూజ్ అవుతుంది రిస్క్ అంటే ఏమీ లేదు గూగుల్లో వెతికే ప్రాసెస్ ఉంటుంది చూసారా అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే మీరు ఎక్కువ సర్చ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువసేపు మీరు మొబైల్ పట్టుకోవాల్సి వస్తుంది లేదా ఎక్కువసేపు మీరు ల్యాప్టాప్ని చూసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు మొబైల్ పట్టుకునే వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా ఈజీ వర్క్ వాళ్ళు మనకు ఒక యాప్ లేదా వెబ్సైట్ ఇస్తారు ఫస్ట్ ఆ వెబ్సైట్ గురించి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి గూగుల్లో లేదా ఎనీ అదర్ సోర్సెస్ మీకు ఒక అవగాహన వచ్చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకురావాలో మీకు ఆటోమేటిక్గా ఈజీగా అర్థమైపోతుంది ఇలా మీరు నేర్పించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్కి వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ ప్రకారం ఏ వెబ్సైట్ మంచిది ఆ యాప్ లేదా వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ని అవి జన్యున కాదా అనేది మీరు చెక్ చేసుకొని ఫైనల్ ప్రాజెక్ట్ని అంటే రిపోర్ట్ని టైప్ చేసుకొని అంటే ఉన్న కంటెంట్ని మీరు తీసుకొని కాపీ పేస్ట్ లాగానే చేసుకుంటారు అంటే మీ ఓన్ వర్డ్లో మీ ఎక్స్పీరియన్స్ని టైప్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయడమే ఇదే వర్క్ ఎవరైనా ఈ వర్క్ చేయగలము మంచి జీతాలు ఉంటాయి మంచి టీం లీడర్ అంటే టీం అసోసియేట్గా పొజిషన్స్ ఉంటాయి సో మంచి హైక్స్ వస్తాయి సో హ్యాపీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీ పిల్లలతో ఉంటూ మొబైల్తో చేసుకునే వర్క్ ఇది బట్ ల్యాప్టాప్ ఉంటే వర్క్ కొంచెం స్పీడ్ అవుతుంది అంటే చూడడానికి వర్డ్స్ కానీ వెబ్సైట్స్ కానీ వన్ లుక్తో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ల్యాప్టాప్లో అయితే స్పీడ్గా వర్క్ ఫినిష్ చేయవచ్చు మిగతా మీ వర్క్ అనేది చూసుకోవచ్చు అంతే మొబైల్కి ల్యాప్టాప్కి డిఫరెన్స్ ఇది అండ్ ఇది ఎండ్ టు ఎండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే టీమ్ అసోసియేట్ అనేది పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రెస్పాన్సిబిలిటీ అంతా తనదే అంటే టీమ్ అసోసియేట్దే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే వాళ్ళు ఇలా అసోసియేట్గా ట్రైనర్గా పనిచేస్తూ ప్రాజెక్ట్ని రిపోర్ట్ చేస్తూ అండ్ చేస్తూ వర్క్ చేసుకోవడమే ఈ జాబ్ సో దీనికి మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు కేవలం ఓన్లీ మీరు గూగుల్లో సర్చ్ చేయడం వస్తే చాలు ఫైనల్గా మీరు రిపోర్ట్లో టైప్ చేసి ఇవ్వగలగాలి అంటే టైపింగ్ అనేది నార్మల్ స్పీడ్ ఉన్న సరిపోతుంది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నాక కంప్లీట్గా మీకు ఒక ట్రైనింగ్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు ఆ ట్రైనింగ్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు టెలిగ్రామ్ లింక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అయ్యి ఫ్రీగా ట్రైనింగ్ తీసుకొని ఈ వర్క్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా హైక్స్ ఉంటాయి సెక్యూర్గా ఉంటుంది ఇదంతా మీ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇస్తున్న ట్రైనింగ్లో పూర్తిగా ప్రాజెక్టులను చేసి మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి ఓకే అయితే టీమ్ లీడర్కి మీకు తర్వాత అడిషనల్గా ఉండాల్సిన స్కిల్స్ ఏంటివి అంటే ఎంఎస్ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ అండ్ మెయిల్ లేదా వాట్సాప్లో బల్క్ మెసేజెస్ అంటే ఎక్కువ మందికి ఒకేసారి మెసేజ్ పంపించడం అందరితో ఒకేసారి కమ్యూనికేట్ అవ్వడం ఈ ప్రాసెస్ మీకు కొంచెం తెలిసి ఉండాలి సో దీని గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి అవి మీరు ఈజీగా వన్ డేలో కూడా నేర్చుకోవచ్చు అన్నిటికంటే మెయిన్గా ఎంప్లాయీస్కి గూగుల్లో సెర్చ్ చేయడం రాకపోతే అతను ఆ వర్క్ విషయంలో ఎక్కడైతే స్టాప్ అవుతున్నారో గుర్తించి ఫస్ట్ మీరు వన్ ఆర్ టూ రిపోర్ట్లను మీరే రెడీ చేయించి ఇవ్వాలి అంటే మీరు ఈ రిపోర్ట్ని రెడీ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా వాళ్ళకు నేర్పిస్తూ ఆ రిపోర్ట్ని రెడీ చేయించాలి సో నెక్స్ట్ టైం ఇలా మీరు చేస్తే టీమ్ అసోసియేట్ వర్క్ ఏంటి అంటే మీరు చేసేటప్పుడు మీ టీం మెంబర్ వాళ్ళంతటా వాళ్ళే ఓన్గా చేసుకునేటట్టు నేర్పించాలి సో ఈ స్కిల్స్ అయితే ఉండాలి సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వర్క్ అవసరం ఉన్న వాళ్ళకి అండ్ ఈ వర్క్ నీడ్ ఉన్న వాళ్ళకి మా ఫ్రెండ్ అయితే బాగా చేయగలరు ఇది మీకు తెలిసిన పర్సన్ అయితే ఈ వర్క్ని బాగా చేయగలరు అనే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో డెఫినెట్గా ఈ వర్క్ అయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ సో ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ